సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయం వద్ద భక్తుల సందడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, చెప్పండి, భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రత్యుష, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి భవనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు క్యూ లైన్లో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించేందుకు భక్తులు హైదరాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు, బోనతో వస్తున్న భక్తులు పూనకాలు ఊగుతూ శివశక్తుల పూనకాలతో ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలు సందడి వాతావరణం కనిపిస్తుంది. భూతరాజుల నృత్యాలు డప్పు ధరులతో ఒక సందడి వాతావరణం ఉంది. ఇక్కడ మనకు భూతరాజులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భూతరాజులు వస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది? నాకు చాలా బాగా ఆనందంగా ఉన్నది. మంచిగా ప్రతి సంవత్సరం చేస్తే మంచిగా ఉంటుంది. తల్లికి ఏది ఏది అనుకుంటే అది కోరుకుంటే అది అవుతుంది సంతోషంగా. లాలపేట, లాలపేట అమ్మవారు మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరము గొప్పగా, నా తల్లి లేని మేము లేము, అన్ని జరుగుతాయి అంత సంతోషంగా. మాది ఉప్పల్ సమ్మక్క. మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మవారు. ఇప్పుడు మా తాతల నుంచి వస్తాయి, మా తాతల కాడి నుంచి జరుగుతాయి అనుకున్నవన్నీ జరుగుతాయి. ప్రతి సంవత్సరం వస్తాం మేము, పోతరాజులతోనే వస్తాం ప్రతి సంవత్సరం. భక్తులు కూడా సందడి వాతావరణంలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు చెప్తున్నారు. ఇక్కడ ఆషాఢ మాసంలో బోనాలు ప్రారంభమవుతాయి. తొలుత గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత నెక్స్ట్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. ఇక్కడ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. సాధారణంగా అసలు తెలంగాణలో బోనం అంటేనే ఒక సెంటిమెంటు, ఆషాఢం వచ్చిందంటే బోనాల పండుగతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. బోనాల పండుగకి పేద ధనిక తేడా లేకుండా అందరినీ, చుట్టాలను బంధుమిత్రులను అందరినీ పిలుచుకొని ఇంటి దగ్గర బోనాలు జరుపుకుంటారు. అక్కడ ఇంటి దగ్గర అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు బోనం వండుకొని �ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇక్కడ బోనాల పండుగలో స్పెషల్ ఏంటంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతో పాటు కళ్ళు పానకం, బెల్లం పానకం, కళ్ళు శాకం అమ్మవారికి ఆరపోస్తారు. కోరిన కోరికలు తీర్చాలని అమ్మవారిని వేడుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి ఈ ఆలయం వద్ద ఇక్కడ సందడి వాతావరణాన్ని మనం చూడవచ్చు. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి రావడానికి భక్తులకు నలుమూలల క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లలో భక్తులు బారులుగా తీరారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అధికారులు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వారికి ఇబ్బందులు కాకుండా ఏదన్నా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇబ్బందులు తలెత్తకుండా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం పరిసరాల్లో ఒక సందడి వాతావరణం నెలకొంది. ఓ2 స్టూడియో.